మళ్ళీ ఇప్పుడు 7 రోజులు అయింది, ఎంతవరకు ఇంతవరకు దొరకకపోవడం ఏమ అంటే ఒక ట్రైబల్ నుంచి అమ్మాయి అని నిర్లక్ష్యం చేస్తురా, లేకుంటే సమాధానం అయితే మళ్ళీ ఇంతవరకు దాని మీద యాక్షన్ లేదు. ఎక్కడ ఇప్పుడు చనిపోయిన వాళ్ళు బాబు జర ఒక్క నిమిషం ఆగమ్మా, ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు ఎక్కడన్నా ఉంటే డెడ్ బాడీ ఆ బొందల గడ్డకెళ్ళి తీస్తారు. ఆయన ఆయన 6 రోజులైంది ఇంత ఫోర్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ పెట్టి ఇద్దరు కమిషనర్లు మాట్లాడి అంటే నాకేం డౌట్ అంటే మీ దగ్గరనే ఉండవచ్చు ఆయన, మీ కస్టడీలో ఉన్నారు, మీ పోలీస్ కస్టడీలో ఉన్నారు, వీళ్ళని ఇది చేస్తారు. మీరు నేను ఏమంటుందంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి రాడు, గవర్నర్కి సర్వ అధికారులు ఉంటాయి, గవర్నర్కి ట్రైబల్ మీద సర్వ అధికారులు ఉంటాయి. గవర్నర్ గిట్ట రావచ్చు కదా, ముఖ్యమంత్రి అయితే రాలేదు, గవర్నర్ రావచ్చు కదా ఈడ. ఇప్పుడు వాళ్ళు అమ్మాయిని 7 గంటలకు ముందుగా మీ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోండి. మీరు 7 గంటలకు 4:30 గంటల నుంచి 5 గంటల వరకు వాళ్ళు ఇక్కడ ఉండి ఇందులో అమ్మాయి ఉందంటే ఇందులో బంగారం ఉంది, అది నేను ఈరగొడితే కరెక్ట్ కాదు అనే ఎస్ఐ, మానభంగమైన అమ్మాయి బతికి ఉంటే ఆమెకి ఎక్కడన్నా హాస్పిటల్ ట్రీట్మెంట్ అన్నా అవుతుండే కదా. మీ ఎస్ఐ నిర్లక్ష్యం వల్ల అమ్మాయి చనిపోయింది, రేపైతే ముందుగానే జరిగింది. తర్వాత ఏమో వీళ్ళు ఇది చేస్తే ఏమో 500 మంది పోలీసులను పెట్టి మీరు లాఠీ ఛార్జ్ చేయించారు. మీ మీద ఎస్సీ అట్రాసిటీ ఎందుకు పెట్టవద్దు మీరు కంప్లైంట్ పెట్టి? నేను ఇప్పుడు మేము ఇప్పుడు జాతీయ ఎస్టీ కమిషన్ దగ్గర పోతాము, గవర్నర్ మీద రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం మేము. ఇంత దుర్మార్గంగా అంటే కులం లేదు అంటారు కదా, కులం ఎక్కడ లేదు, కులం ఇక్కడనే కనిపిస్తుంది. మీరు తొందరగా యాక్షన్ తీసుకుంటారా లేకుంటే మా చేతులు తీసుకోమంటారా? ఇప్పుడు ఏసీపీ ఎవరు ఇక్కడ? లే ఏసీపీ ఎవరు అంటున్నా, ఓకే అది ఏ పని మీద ఉన్న బోంది కానీ నేను మాట్లాడతా. డీసీపీ ఏసీపీ డీసీపీ నంబర్ నాకు ఎస్ఎంఎస్ చేయి. ఈ నెంబర్ ఏమా? ఏసీపీ డీసీపీ నంబర్ వాళ్ళది ఎస్ఎంఎస్ చేయి నాకు.